ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అసలు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీనిని చూసి. కొత్త వాళ్ళని చూసిన ఫీలింగ్ లేదా ఒక సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అస్సలు లేదు. ఎన్నో సంవత్సరాలుగా మన రిలేషన్, మన సొంత అక్క ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. సో తిని మనం ఇంటికి వస్తానప్పుడు తిని ఏమనుకుందో అది కూడా అడుగుదాం. నువ్వే చెప్పక్క, రాత్రి నైట్ నుంచి నిద్రలే, ఎప్పుడు ఎలాగైతుందా, ఎప్పుడు ఫోన్ వస్తుందా, వస్తుందా రాదో నేను అంతా అరేంజ్ చేసుకునేసి నన్ను ఆమె పొద్దున ఫోన్ వచ్చిందే నాకు. నేను పుట్టకెళ్ళి మా తోడుకోవడానికి ఫోన్ చేసి, మా మర్దాలకు ఫోన్ చేసి, మా ఎత్తకు రెడీ చేసి నాకు చాలా ఖుషి అయిపోయింది. నాకు ఇప్పుడు ఉగాది పండుగ, నాకు ఇంకేమీ లే, పచ్చి రొట్టెలే ఉగాది పండుగ. నాకు చాలా సంతోషమైంది. నేను రిపీట్ ప్రోగ్రామ్స్ చూస్తాను వీళ్ళది. మీకు నిర్మలకు మర్చిపోయింటే కూడా నా జ్ఞాపకం ఉంది ఆ ఛానల్లో ఏముంది, ఆ వీడియోలో ఏముంది. ఊర్లో ఉండే పేర్లంతా నాకు తెలుసు. మీ ఊర్లో ఉండేవాళ్ళది, మమ్మీది, లక్ష్ బేబీది, అమ్మది, మీ పదాయమ్మది, అంత మీ అన్న ఛానల్ నేను చూసాను. నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా ఒక వారం లోపల అక్క నాతో చెప్పినప్పుడు వాళ్ళ అత్తమ్మ గురించి, ఒక వారం లోపల వస్తాను అని చెప్పాను. కానీ నాకు ఈ ఎండలో చూసి రాలేకపోయాను. ఎవరైనా వచ్చి డ్రాప్ చేస్తే వద్దామనుకుని ఆలోచిస్తూ ఇంకా నిన్న డిసైడ్ చేసుకున్నా ఈరోజు ఎలాగైనా సరే అక్కని కలవాలని చెప్పి. సో నైట్ అయినా రేపు పొద్దున్న చూసి చెప్తానక్క వచ్చేది రాంది అంటే, తను పాపం నా కోసం వెయిట్ చేస్తుండేది. పొద్దున్న నేను కాల్ చేయగానే ఇంకా వాళ్ళ తోడుకోడళ్ళకి, వాళ్ళ ఆడబిడ్డకి అందరికి ఫోన్ చేసి అందరినీ రప్పించేసింది అనమాట. ఇంక ఈరోజు మొత్తం వచ్చిన ముందు ఇంట్లో ఇప్పుడు వరకు నేను 11 o'clock వచ్చాను. ఇప్పుడు ఒక 5 అయింటది అక్క, 4:30 వరకు కూడా ఫుల్ సందడే సందడి అనమాట. అక్కని చూస్తే నాకు నిజంగా సొంత అక్క కూడా ఇంత అఫెక్షన్ చూపించింది. ఇప్పుడు మన అక్కలు సొంతంగా ఉండే వాళ్ళ అఫెక్షన్ చూపించేది వేరే. ఇలా ఎవరో నేనెవరో తెలియకుండా మన ఛానల్ ద్వారా పరిచయం అయ్యి ఇంత అఫెక్షన్ చూడడం నిజంగా నేను చాలా లక్కీ అనమాట. అక్క నాకు దొరకడం నిజంగా అక్క నేను మీరు నాకు తెలుసు, నేను మీకు తెలియలే. అయితే నేను మీరు ఎంత దీనిగా వచ్చింది, అసలు ఒక భయం అవుతుంది ఒకరి ఇంటికి వచ్చా రావాలంటే. మా మర్ది క్లీన్ గా తొడుకొని వచ్చింది అన్న తోడుకోవడానికి. మా యజమానులకైతే పొద్దున్న నుంచి బిజీలే, ఫస్ట్ పూలు తెచ్చిరి, ఫ్రూట్లు తెచ్చిరి, అన్ని తెచ్చి నాకు హెల్ప్ చేసినారు. చిత్రాన్నం పెట్టేస్తే తిను అంటే, లేదు నేను డ్రెస్ వేసుకొని వస్తాను అంటారు. ఇంకా సోనీ వాళ్ళు ఉంటారంట, తినేయండి ఏంటి ఆమెపై మీరు వచ్చేదాన్ని దిగొచ్చి చూడంట. వీళ్ళు వీళ్ళందరూ అక్క కోఆపరేట్ చేసేది ఒకటి, వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం. సో మనం వస్తున్నాం అవన్నీ తేవడం, అవన్నీ కూడా నిజంగా నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే నాకు పండగ లాగే అనిపించింది అనమాట ఈరోజు. మీకు ఆ వాయిస్ బాగలేకపోయినా కాదు, మీ అఫెక్షన్ ముందు వాయిస్ ఎంత. అందరూ మేమేమంటే ఇప్పుడు నేను చేస్తే కూడా వంట చేయొచ్చు అంతేదా, ఇంకేమైనా అదే గార్డెనింగ్ చేస్తాను. నేనే చేసేది గార్డెనింగ్, 1 month కొంచెం వచ్చి క్లీన్ గా చేస్తాను నేను. అంత వేయచ్చు, మీరు వేసేతారా, వేరే వాళ్ళు వేసేది కాదు. మీరు వేసేది ఇష్టం, అందరూ నేను వంట చేస్తారు, అందరూ చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసేయాలి. ఇప్పుడు లేదు లేదంటే మీ తరా లేదు, మీకు ఎంత స్టామినా ఉంది, అంత దూరం పోతారు. మొన్న నా జట్లో లైవ్ చేసి ఇమ్మీడియట్ గా వాకింగ్ పోయింటారు. నాకే ఇది ఏమి, నాకు పిచ్చెక్కింది అవ్వద్దు. బ్యాక్ పెయిన్ ఉంది వీళ్ళకి, బ్యాక్ పెయిన్ లో కూడా వాకింగ్ పోయినారు. అదే నాకు యాడ్స్ ఆఫ్ అప్ప, మేమైతే అప్ప ఆఫ్ చేస్తున్నా పై పడుకుంటాం అనుకోవాలి. 2.5 hours లైవ్ కూకో ఉంటారు మీరు. ఇట్లా నాకు చాలా ఇష్టమైంది అప్ప. నాకు ఇంకొకటి, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి అంటారు కదా, ఎందుకనక్క ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటారు, ఊరికి చెప్పకుండా ఉంటారు. సో మీరు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి అని చెప్తే అక్క ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నొక్కద్దంట. సో ఒక్కోసారి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది. వాళ్ళకి నా కొడుకు ఏం చెప్తానంటే, ఏం రా ఇబ్బంది రాలేదు ఇటు అంటే, నువ్వు ఏం చేసినా ఒత్తుంది రెడ్ వచ్చింది రెడ్ వచ్చిందా నువ్వు అంటే అని చెప్తాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. సో ఇప్పుడు ఒక రోజు అన్సబ్స్క్రైబ్ చేస్తుంది, మళ్ళీ 2 days మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే మళ్ళీ చేస్తాను. లైక్ అలాగే చేస్తాను, ఒక కింద బ్లూ వస్తుంది, మొత్తం వైట్ వస్తుంది.
అమ్మడే లైక్ ఏమంటారు నేను అంటే లైక్ లేక వస్తా అంటే లైక్ వస్తుంది అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి రోజు చెప్పండి ఒకసారి చెప్పి ఆపేయండి. మీరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పాలి కదా, మీరు చెప్పాలి నాయట్లాడికి ఒకేతో సేసిన వాళ్ళు. నేనైతే చెప్పను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఏ ఛానల్ లో మనం చెప్పం, సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఏం చెప్పను, కామెంట్ మాత్రం ఆడతాను. అదొకటి అనమాట, నాకు అక్క రాగానే ఆ మాట చెప్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఏ రోజు సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తారా అని చెప్పేసి అప్పుడే 20 డేస్ ఆయా 1 మంత్ అయింది చేసేది. అలా నేను చేసుకున్నాను, 1 మంత్ అయింది నేను చేసుకున్నాను. ఇదే పెట్టారు ఎందుకంటే తెలియాలి కదా మనకి ఇట్లా కూడా ఉండరు అనేసి ఉంటాను. రోజు 3 o'clock వెయిట్ చేస్తుందంట లైవ్ కోసం. ఒకవేళ నేను వీడియోలు పెట్టకపోతే పాత వీడియోలు చూసుకుంటుంటదంట, ఇవన్నీ చెప్తుంది అనమాట. ఈ రోజు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అంతా చూసిన తర్వాత అక్క వీళ్ళందరితో కలుపుకున్న విధానం, సో వీళ్ళందరూ వీళ్ళ తోడుకోడలు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ పిల్లలు, తోడుకోడల పిల్లలు అందరినీ కూడా ట్రీట్ చేసే విధానం నాకు నచ్చింది అనమాట. ఈ రోజుల్లో కూడా ఇంత అఫెక్షన్ చూపించే వాళ్ళు ఉన్నారా అని చెప్పి అక్కని చూసి నాకే తెలిసింది. ఇలాంటి వాళ్ళని మనం అరుదుగా చూస్తుంటాం, చాలా తక్కువ మందిని. మా ఇంటికి అందరూ అట్లే వస్తారు, ఒకే ఫోన్ కి నా మాటకి ఇస్తారు. మార్నింగ్ నేను చెప్పానో లేదో, నేను ఒక 10 కి చేసి ఉంటాను అక్క, మీకు ఫోన్ తెలుస్తుంది కదా, ఇమీడియట్ గా అందరికీ చేస్తుంది. నేను 10 కి చేశాను, అక్కడ 11 కి వస్తాను అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరినీ పిలుస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బామ్మతో అక్కతో మాట్లాడిపోదామని వచ్చాను. ఇంకా అక్క అందరినీ వాళ్ళ తోడు వాళ్ళందరినీ ఇప్పుడు పిలిచేస్తాను, ఇక్కడే ఉన్నారు అని చెప్పింది. ఒక ఇద్దరేమో దూరంగా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. సో అందరూ వచ్చి సరదాగా అందరూ మాట్లాడి ఇంకా నెక్స్ట్ ఒక వీడియో చేస్తున్నాను, బామ్మ వీడియో, దానిలో పెడతాను వీళ్ళ తోడుకోడలను అందరిని కలిపి. కానీ ఎందుకో నాకు అక్కతో తనీగా మాట్లాడి మీకు ఆ వీడియో పెట్టాలనిపించింది. ఇట్లా ఇంకొక ఏంటంటే, ఇప్పుడు మన కింద ఆఫీస్ అనమాట, వీళ్ళ అబ్బాయి ఆఫీస్ కింద అందరూ కొచ్చిపిచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరూ జనాలు వచ్చారు కదా, అందరూ మాట్లాడతామంటే నాకు అక్కతో పర్సనల్ గా మాట్లాడాలనిపించి అక్క పైకి వెళ్దామంటే పాపం 2 ఫ్లోర్స్ ఎక్కువ వచ్చింది తనకు. తనకు వద్దులేక తనకు ఆపరేట్ అదేంటి చెప్పండి, ఫేస్ మేకర్ వేస్తున్నారంట. 5 ఇయర్స్ అయింది, ఇంక 1.5 ఇయర్ లోగా నేను దాన్ని రీప్లేస్ చేయాలి. అయినా కూడా పాప మన కోసం 2 ఫ్లోర్స్ ఎక్కి వచ్చి నేను వచ్చినాక అనుకున్నా, తను రొప్పడం చూసి అక్క ఏదో కిందే చేసి నాకే మంచిదా, నేను చూసి నేను గార్డెనింగ్ చేస్తాను, నేను నా చెట్లు చూడలేదు. ఓకే ఓకే, ఇప్పుడు మంచిదా ఇది నేను చూసేసి గార్డెనింగ్ చేసి అంతే. అయితే నువ్వు నాకు చాలా స్టామినా ఉంది, నేను నెగటివ్ యోచించ ఎవరిపై చెప్తే కూడా నేను వేసుకోలేదు. అదొకటి మీరు మనం అందరం కూడా చేసుకోవాల్సిన పాయింట్ అంట. ఎవరి గురించి నెగటివ్ గా చెప్పినప్పుడు అక్క మనసు ఇంట్లో కూడా రాగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు అని చెప్తుంది. ప్రాణాయామం చేస్తాను రామ్దేవ్జీది, కమలాపతి ప్రాణాయామం, అనులోమ చేస్తాను, లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ వింటాను, హర్కత్లు వింటాను, నేను భారతీయ సంస్కృతి బాగా వింటాను. ఎవరు ఇన్ని ఇంకా పోనీ నేను డైలీ మా పని మనిషికి ఒక స్టోరీ చెప్తాను, అది వింటుంది, అది నుంచి ఫాలో చేస్తుంది. వాళ్ళ పని అమ్మాయి వింటుంది కాబట్టి వాళ్ళ పని అమ్మాయి తను డైలీ మంచి స్టోరీ ఏమన్నా ఒకటి చెప్తాను. మంది భారతీయ సంస్కృతి రామందే, కృష్ణుందే, వివేకానందే, ఎవరక్క అన్ని వదిలేసి ఉన్నారు. ఎందుకు ఇప్పుడంతా కూడా కంప్యూటర్ యుగం అయిపోయి అంత లేటెస్ట్ వాటిని ఫాలో అవుతున్నాను, పురాణాలు మర్చిపోయారు. నేను న్యూస్ చూసలే, నేను సీరియల్ చూసలే, నేను ఏమి చూసలే, నాకు టీవీ ఆన్ చేసాకే రాదు. నేను నన్ను దీంట్లోనే కదా ఫుల్ దీంట్లోనే ఉంది. ఇంకేమన్నా చెప్తారా మన వాళ్ళకి, ఇంకేమన్నా అంటే మీ నెగటివ్ ఇన్సిడెంట్ చెప్తే కూడా వదిలేయండి, డోంట్ కేర్, వాళ్ళ కేర్ చూసుకున్నా అంతే. మీ నుంచి మేము నేర్చుకోవాల్సినట్టు ఏమన్నా ఉన్నాయా అంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి, లైఫ్ చదివేస్తున్నారు కాబట్టి ఎత్తైనా. ఇప్పుడు ఇంతమందితో ఇంతమంది తోడుకోడలు, ఒక 105 మెంబర్స్ ఫ్యామిలీ అంటే
వీళ్ళందరి మనస్తత్వాలకి తెలుసుకొని వాళ్ళకి అనుకూలంగా మెలగాలంటే అది గొప్పతనం. ఎవరైనా చెప్తారంటే ఆ మాట మనం ఈయనకపోకూడదు, మనకి అనుభవం అయితే ఈయనలా ఊరికే ఎందుకు వాళ్ళపై చెప్పరే ఓ అవునా మీరుండే నేనే నా తర మిమ్మల్ని నేను మార్చక్ అయ్యలే. ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నేను చెప్తాను అన్నమాట, మీరు ఎట్లుంటారో అట్లా తీసుకుంటేనే పాజిటివ్, మిమ్మల్ని మాతతే అది నెగటివ్. మీరు రేపు నుంచి యూట్యూబ్ చేయాలి నా మాట వింటారా, అది మిమ్మల్ని నేను మాతక్ అయ్యలే. అంతే కదా, మీరు నిర్మల ఎట్లుంది అట్లా తీసుకుంటే నేను అది పాజిటివ్, మిమ్మల్ని మాతకపోతే అది నెగటివ్. నేను రమా ఎట్లు నేను తప్పుకుంటాను సన్ముండాను నేను ఇట్లున్నాను అది మీరు తీసుకోనాల నన్ను అయ్యో రమా నీ మాతల ఇట్లుందే అంటే అది అది నెగటివ్. అది పాజిటివ్, ఇది ఎట్లుందో ఇది తీసుకోవాలి, ఇది పొగలు పడింది ఇదే ఇది తీసుకోండా ఇది ఇది పొగలు పడిండే మొబైల్లో అది నెగటివ్. అవి ఉండే ఇవిడేం ఫోన్ వస్తుంది నాకే మీ యూట్యూబ్ వస్తుంది నాకెందుకు, అదే నేను చెప్పాను పాజిటివ్ నెగటివ్ అర్థము, మంచిదే పాజిటివ్ కాదు ఎలాగుందో అలా తీసుకోవాలి అది నేను అనుకోండి సిద్ధాంతం. నాకు వర్కౌట్ అయింది ఎవరిపైనా చెప్తే నేను వినకపోయలే నాకు అనుభవం అయితే వాళ్ళు మాతే కయ్యలే అంటే నేను విడిచిపెడతాను అంతే. వాళ్ళు ఆళ్ళు చెడ్డోళ్ళగా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక ఆడదే చెడ్డోళ్ళు అంటే వాళ్ళు మొగోడు సర్లే కౌంట్ అది అయింది, దాని బిడ్డలు బతికించుకోవాలంటే అది సెట్ పని చేయాల, బతికిన్నాం కదా ఇంకొక జీవన ముందో లేదో మనకి కదా, మన ప్రాణాలు అంతా తీసుకునే బట్లు ఉండాలా అనేది నాది, అది నెగటివ్ పాజిటివ్ కి నా థాట్. ఎవరు దట్లుందో తెలియదు, ఇప్పుడు చూస్తాం ఎవరేం చెప్తారు కదా. చెడ్డ పని అంటే చెడ్డ పని అని కాదు, ఎంతైనా మనిషిని బతికించవచ్చు కదా, కూలి పని చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఎన్నెన్నో చేసుకోవచ్చు. పక్కల ఉండేవాళ్ళు చెప్తారు రెంట్ హౌస్ ఉండేవాళ్ళు మాట్లాడేది నాకు అట్లంతా వెళ్ళాయి ఇప్పుడు నాకు మీ ఊరికి వస్తే నాకు రెంట్ హౌస్ నాకేం కొని పెట్టింది మా నాయన కదా, ఇటు వెళ్ళవలసిన రెండు వస్తున్న మాట్లాడేద్దాం ఎందుకు మాట్లాడకూడదు, మనుషులు కాదు ఇప్పుడు నేను మీ ఊరికి వస్తాను నాకేం జాగా కదా రెడీమేడ్ ఇల్లు నేను మాట్లాడలేదు, నేను రోడ్లో ఉండే వాళ్ళంతా మాట్లాడిస్తాను, నేను పని వాళ్ళ నుంచి పట్టుకొని ఏరోప్లేన్ లో పోతే నేను మాట్లాడిస్తాను బిఎండబ్ల్యూ మాట్లాడిస్తాను నాకేమి అనిపించాను ఫ్లైట్ లో చెప్పాలి నెగటివ్ పాజిటివ్ అంటే మీ నుంచి నేను మాడి వస్తే థ్యాంక్స్ ఇవ్వదు మీకు, నేను నేను వచ్చాను పైన ఇది నేను గార్డెన్ ఫోటోలు కూడా పంపిస్తాం నాకు రోజా ఎక్కలేక నాకు నా రోజా చెట్లు నా చెట్లు నా షుగర్ చెట్లు అది చెప్తాను ఇన్సులిన్ అది అది తీసుకొని పోతాను నేను ఓవెన్ లో పెట్టిస్తాను దాన్ని టీలో కాఫీలో వేసుకొని తాగుతా ఇన్సులిన్ అట్లు ఓవెన్ లో పెడితే డ్రై అవుతుంది ఎక్కి రోజులు ఉంటుంది అనుకుంటే రెగ్యులర్కి 20 తీసుకొస్తే అది ఓవెన్ లో పెట్టి డ్రై చేసి పెట్టుకుంటా టీలో కాఫీలో మురిగిస్తా దాన్ని నేను తాక్కుంటాను మన రోజా పూలు అంతా నేను మన ఫిష్ అంతా నేను ఎక్కడ ఫ్లోర్ అనుకున్నా ఈ రెండు ఫ్లోర్ అవకే మా ఇల్లు ఉంది కదా మన ఇల్లు ఉంది రోజు పైకి ఎక్కాలంటే కష్టమే కదా నేను ఆ మా ఇల్లు ఎక్కుతాను నేను పొద్దున్నే దిగిస్తే 11:30 పైన ఎక్కుతా నాకేం అనిపించలేదు చెప్పాలా నాకి బద్దం పూజ అని తడుకోరా జగలి అందరూ చేయండి పూజ అని ఇంకొక రోజు అందరిని తీసుకొస్తా పూజ జరిగినప్పుడు ఇంకొక సిస్టర్ సిస్టర్ ఒకసారి ఆల్రెడీ మనం పూజ గది అక్కని చూసాం కదా సో బెంగళూరులో ఒక అఫెక్షనేట్ అక్కలు రెండు రెండో అక్క అనకూడదు కానీ ఇద్దరు సమానం అంటే ఎవరో తెలియని వాళ్ళ మీద ఇంత అఫెక్షన్ చూపించడం అనేది నాకు చాలా ఇదిగా ఉంది అనమాట ఒక హార్ట్ ఫుల్ గా అంటే ఎవరో ఏదో రిలేషన్షిప్ లేదా ఎక్స్పెక్ట్ చేసో అట్లా కాకుండా ఒక హార్ట్ ఫుల్ గా టైమే పోలేదు
చెప్తే 2 o'clock లాగా నేను వాడు మాట్లాడుకున్నాను. మీరు కళ్ళు చూడండి, 2 o'clock కి పొద్దున్నే వస్తుంది బిడ్డ వచ్చలేదు, ఆ బిడ్డ ట్యూషన్ ఉంది అని చెప్పి నేను పొద్దున్నే చెప్తే వీనికి. అదే ట్యూషన్ ఇప్పుడు పూజకి వచ్చి తీసుకొచ్చిందని అనుకోక తర్వాత ఇంకెందుకని చెప్పి మా వారు వదిలేసి వెళ్ళాడు. మళ్ళీ అక్క నా కోసం అక్కడికి రోడ్డుగా అది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో యాడ్ చేస్తాను అంతా కూడా. ఇంకేమక్కా అక్క మాటలు విన్నారు కదా, అవి ఏదైనా మీకు ఉపయోగపడితే మీరు పాటించండి. ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గురించి బాగా చెప్పింది కదా, సో అది మీకు ఉపయోగపడితే పాటించండి. దాని మీద మీ కామెంట్స్ కూడా చెప్పండి. అక్క చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అక్క మాటలకి మీరు మీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే.